మహజన సంపర్క అభియాన్లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని నాంపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో టిఫిన్ బాక్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ నాయకులంతా ఒకటేనని చెప్పేది ఈ టిఫిన్ బాక్స్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇక పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని రామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, అర్బన్ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న పార్లమెంట్ పరిధి మొత్తం కూడా రాష్ట్ర మంత్రి కూడా లంచ్ బాక్స్ పెరిమిద కార్యకర్తలు నాయకులు ఒక దగ్గర కలుసుకున్నారు. అంటే తారతమ్యాలు లేకుండా మేము కలిసి పనిచేస్తున్నాం, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఈ అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ కూడా నాంపల్లి అనుపురం దగ్గర ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీ ఒక స్వచ్ఛమైన రాజకీయ పార్టీ, మిగతా రాజకీయ పార్టీతో పోల్చుకుంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పనిచేస్తాము. అధికారంలో ఉన్నా అధికారంలో లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం, ఈ దేశం కోసం, జాతీయత కోసం, ఈ ధర్మం కోసం పనిచేసే పార్టీ రాజకీయ పార్టీ. మరి కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు ఏమి కూడా లాభాపేక్ష లేకుండా, ఏం ఆలోచించకుండా, ఆర్థిక వనరులు ఉన్నా లేకుండా, పార్టీ ఇచ్చినా ఇవ్వకుండా సిద్ధాంతం కోసం పనిచేసే విధానం ఏదైతే ఉందో చాలా పెద్దది నిజంగా కూడా ఇది. దాంట్లో భాగంగా మరి ఈరోజు చాలామంది అన్ని మండల స్థాయి కార్యకర్తలు నాయకులు దీనికి అటెండ్ అయినరు. ఈ నాలుగు నెలలు మరొకసారి కూడా ఈ జిల్లా కార్యకర్తలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఎలక్షన్ ఏదైతే ఉందో దాదాపు 4-5 నెలలు ఎలక్షన్ రావచ్చు, మనందరం ఒక ఆరోగ్యవంతులై ఉండాలి, వినోగాన ఉరికే రకంగా ఉండాలి, పెట్టే బిడ్డ చదువుకొని ఎలక్షన్లకు సంగ్రామానికి రెడీ అయిదాం. ఈ అప్రజాస్వామిక నియంతృత్వ పోకడలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని గద్దెదించే వరకు కూడా భారతీయ జనతా పార్టీలు మా పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో పోరాడాలని, ప్రజలు దీనికి పూర్తి సహకారం ఇవ్వడం మీకు